తేజు హైదరాబాద్ లో బాగా మంచి హ్యాంగ్ అవుట్ ఏంటి ప్రస్తుతానికి? ఐఎమ్ హ్యాంగింగ్ అవుట్ ఇన్ 3 places or 4 places. ఒకటి ఓఫెన్ అండ్ బీన్స్ హావ్ బీన్ మై వెరీ ఓల్డ్ ప్లేసెస్ దట్ ఐ ఆల్వేస్ విజిటెడ్ అండ్ ఆల్వేస్ విల్ విజిట్ బికాస్ ఐ లవ్ ద ఫుడ్. ఇప్పుడు కొత్తగా వచ్చేసి నాకు స్ట్రీట్ డ్రైవ్ ఇన్ ఒకటి అండ్ అలాగే సియాలా డ్రైవ్ ఇన్, దీస్ టూ ప్లేసెస్ ఆర్ లైక్ రైట్ నౌ యూ కెన్ ఏ అడే కదా. మోస్ట్ ఆఫ్ మై పిక్చర్స్ విత్ మై లాట్ ఆఫ్ పీపుల్ నాకు సియాలా కానీ స్ట్రీట్ లో కానీ ఉంటాయి. నేను సియాలా ఎప్పుడైనా చూస్తాను. అవునా? దిస్ గేమ్ ఇస్ కాల్డ్ షిబిలైజేషన్, అంటే షిబ్ ఇచ్చే రియలైజేషన్, సివిలైజేషన్ కైండ్ ఆఫ్ అన్నమాట. దీనికి యాక్చువల్ గా ఎక్స్ప్లెనేషన్ ఒక్కర్లేదు, ఎస్ ఆర్ నో అని చెప్తే పోతుంది. ఓకే, నెంబర్ వన్ క్వశ్చన్, తేజు ఎప్పుడైనా సరే లేడీస్ టాయిలెట్ లోకి దూరాడా? అసలు బై ఛాన్స్ బై మిస్టేక్? ఓకే, తేజు ఎప్పుడైనా సరే షాప్ లిఫ్టింగ్ గానీ లేకపోతే అదర్వైజ్ హోటల్లో గానీ ఎక్కడైనా సరే ఏదైనా కొట్టేశాడా? కొట్టేలేదు కానీ హోటల్లో బఫే సిస్టమ్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి ఈ నాకు వడియాలు చాలా చిన్న వీక్నెస్, నాకు ఆ వడియాలు తీసుకుని తింటా ఉంటాను. అది జరిగింది బట్ నెవర్ లిఫ్ట్. ఎప్పుడైనా సరే ఫేక్ మొబైల్ నెంబర్ ఇచ్చారా? నేను ఫేక్ నెంబర్ కాదని నా నెంబర్ ఇచ్చి 9 numbers ఇచ్చేవాడిని. 10 numbers కదా, 9 numbers ఇచ్చేవాడిని. ఎప్పుడైనా సరే స్క్రీన్ మీద తేజుని చూసుకొని తేజు నవ్వాడు ఎప్పుడన్నా? చాలా, ప్రతిసారి, ఆల్ ద టైమ్. ఎస్పెషలీ ఇప్పుడు ఎప్పుడైనా ఒక ఎనీ రొమాంటిక్ సీన్ విత్ హీరోయిన్ కదా, ఫస్ట్ థింగ్ మై పొజిషన్ విల్ బి లైక్ దిస్. కుర్చీ ఉంటుంది కదా సినిమా ఇది అనుకో థియేటర్ వెళ్ళిపోతాను లోపల, ఏంటిది నేను ఎందుకు ఇది చేస్తున్నాను అని చెప్పి చిన్న ఇది ఉంటుంది అనమాట, అలా స్లైడ్ అయిపోతుంది లోపలికి. ఇది నేను కాదు, ఇది నేను కాదు, బట్ ఐ లాఫ్ మై గట్స్ అవుట్ వెన్ ఎవర్ ఐ సీ మై సెల్ఫ్ ఆన్ స్క్రీన్. రే 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 నీకు అది సీన్ లేదురా అని చెప్పి అంత ఉంటుంది. ట్రాఫిక్ లో ఎప్పుడైనా సరే గొడవ పట్టాడు తేజు? కొట్టలేదు కానీ ఏమైనా చూసుకోవా, లెఫ్ట్ నుంచి ఎవడో ఒకటి చేస్తారు అట్లాంటివి, ఇండికేటర్ వేసుకోవా, బుర్ర ఉందా, బుర్ర వాడరా. ఒక్కడైతే మటుకు గట్టిగా తిట్టాను, ఎందుకంటే హెల్మెట్ వేసుకోకుండా బైక్ తోలాడు. బైక్ తోలితే పర్లేదు, తూలుతూ తోలేడు. దట్ కైండ్ ఆఫ్ రియలీ, అంటే నాకు కోపం ఏంటంటే వాళ్ళంటి వాళ్ళే నేను ఇప్పుడు బైక్ కొంటానంటే నాకు ఛాన్స్ ఇవ్వదు ఇంట్లో మా అమ్మ, ఏ వద్దు నువ్వు ఇర్రెస్పాన్సిబుల్గా తోలుతావు, నువ్వు ఫాస్ట్గా తోలుతావు. అమ్మా నేను తోలనమ్మా, హెల్మెట్ కొంటా, హెల్మెట్ పెట్టుకుంటే సరిపోద్దా, నువ్వు మళ్ళీ తాగేసే, నేను ఎందుకు తాగుతానమ్మా బైక్ తోలేటప్పుడు, ఎందుకు తాగుతాను, వాట్ ఆర్ యూ టాకింగ్. అసలు నాకు ఆ కోపం ఉంటుంది. అంటే యూ రైడ్ అ బైక్, ఇట్స్ కాట్ అ లాట్ ఆఫ్ క్యారెక్టర్ టు ఇట్, బట్ ఇర్రెస్పాన్సిబుల్ కాదు. ఈవెన్ ఫర్ డ్రైవింగ్ సీట్ బెల్ట్ పెట్టుకోండి, వెన్ యూఆర్ రైడింగ్ అ బైక్ పుట్ యూర్ హెల్మెట్ ఆన్, గో ఫర్ నైస్ లాంగ్ రైడ్, గో ఫాస్ట్, నోబడీస్ గోనా స్టాప్ యు ఫ్రమ్ గోయింగ్ ఫాస్ట్, బట్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఎప్పుడైనా సరే మార్నింగ్ లేవగానే అసలు ఎక్కడున్నావు ఏంటో తెలియనంతగా పార్టీ చేసుకున్న కండిషన్ ఉందా? లేదు, మరి అంత లేదు. యాక్చువల్లీ ఎస్, ఒకసారి అయింది. నేను మా ఫ్రెండ్స్ బ్యాచులర్లో బాగా గట్టిగా తాగేశాను. అప్పుడు మా ఫ్రెండ్ పార్టీ నుంచి నా రూమ్కి ఎలా తేలాను నాకు తెలియదు, నన్ను తీసుకొని వెళ్ళారు, నేను నడుచుకుంటే వెళ్ళాను, మోసుకొని వెళ్ళారు, అసలు గుర్తులేదు నాకు. ఓకే, ఫైనలీ ఇన్ కేస్ బాహుబలిలో కనుక తేజు నువ్వు స్టార్ కాస్ట్ చేసుకుని రాని ఛాన్స్ ఇస్తే ఏ క్యారెక్టర్ తీసుకుంటాను? నేను బికాజ్ వాళ్ళు దే హవ్ డన్ ద బెస్ట్. ప్రభాస్ అన్న కానీ, రానా కానీ, సత్యరాజ్ గారు కానీ ఉండి, రమ్యకృష్ణ గారు కానీ ఉండి, మన నాసిర్ గారు, దే హవ్ డన్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ జాబ్స్. సో ఇప్పుడు నన్ను నేను ఊహించుకోవాలన్నా కూడా నాకు ఐ కాంట్ సీ మై సెల్ఫ్. అంటే అటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు నేను బాహుబలి చేస్తాను, బొక్క చేస్తున్నాను అందరూ, నువ్వు నీకు ఎందుకు, నీకు వాళ్ళు చేసిన తర్వాత నీకు ఎందుకు? మది మదిలో హైదరాబాద్ సిటీ ఎఫ్ఎం అంటే రేడియో సిటీ, ఎఫ్ఎం అంటే రేడియో సిటీ 91.1.